రాష్ట్రానికి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని చెప్పారు వెదర్ ఆఫీసర్. జూలై 18 వరకు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెప్పారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్గా మరిన్ని డీటెయిల్స్ హరిత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరిత, వెదర్ కు సంబంధించిన డీటెయిల్స్ అండి. అనిల్, రాష్ట్రంలో అయితే నిన్నటి నుంచి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మనకు జూలై మధ్యలో నుంచి మనకి ఇప్పుడు ఈ వర్షాలు అనేవి చూస్తున్నాం. యాక్చువల్ గా నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి తొందరగా వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం మీద ఆ ప్రభావం అంతగా కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కురిసిన వర్షానికి ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బంది అయితే ఏర్పడింది. ఈ రోజు కూడా అలాంటి వెదర్ కండిషన్స్ కంటిన్యూ కాబోతున్నాయి. ఈ రోజు అంతా కూడా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మేఘవృతమైన వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. సాయంత్రం నుంచి ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకైతే ఇప్పటికే హెవీ టు హెవీ రెయిన్స్ అయితే అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలకైతే అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కమిషనరేట్స్ కి అయితే అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే మనకు ఇప్పటి నుంచి మాన్సూన్ మరొక నెల 2 నెలల వరకు కూడా ఈ మాన్సూన్ సీజన్ అయితే కంటిన్యూ కాబోతుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రం మీద చురుగ్గా కంటిన్యూ అవ్వడం, దానికి తోడు ఒక షియర్ జోన్ ఏర్పడడంతో పాటు ఇటు ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రం మీద వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షానికి నిన్న హాలిడే కాబట్టి కొంత ట్రాఫిక్ తిప్పలు తప్పినప్పటికీ ఈ రోజు మండే సేమ్ వేదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా లైట్ రెయిన్స్ కురిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ నుంచి మోడరేట్ హెవీ రెయిన్స్ కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ కానుంది. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న చూసాము లోతట్టు ప్రాంతాలు, మనకు జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు నిలిచి ఎక్కడికక్కడ కొంత వాహనదారులకు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనకు చూస్తున్న ఈ వెదర్ కండిషన్స్ మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. అతి భారీ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇటు షియర్ జోన్ ఆవర్తన కారణంగా రాష్ట్రం మీద ఈ వర్షాల ప్రభావం అయితే కంటిన్యూ కాబోతుంది. ముఖ్యంగా ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు, దాంతోపాటు రాష్ట్ర యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి ఎక్కడైతే మనకు ఈ వరద ప్రాంతాలు ఉంటాయో ఆ జిల్లాలకైతే ముఖ్యంగా ఇటు మనకి ఆసిఫాబాద్, ములుగు ఈ జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అధికారులను కూడా అప్రమత్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం ఇలాగే కంటిన్యూ కాబోతుంది. ఈ రోజు ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అయితే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, రోడ్ల మీద వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రానున్న 3 రోజుల పాటు వాతావరణ శాఖ రాష్ట్రానికి అయితే హెవీ టు మోడరేట్ కొన్ని జిల్లాల్లో ఈ అలర్ట్స్ అయితే జారీ చేసింది అనిల్.